చూస్తా ఉన్నాను, అన్ని నేను అబ్జర్వ్ చేస్తా ఉన్నాను. ప్రతి రోడ్డు, ఆ రోడ్లో ఇళ్ళు చాలా చక్కగా ఉన్నాయి, రోడ్లు కూడా ఉన్నాయి. అదేవిధంగా డ్రైన్ల మీద మంచి కవర్స్ తోటి ఉన్నాయి. అంటే డ్రైన్లు కూడా వాళ్ళంతా సొంతగా చేసుకున్నట్టున్నారు. వెరీ గుడ్. అంటే ప్రతి గ్రామంలో ప్రతి వీధి ప్రతి ఇళ్ళు కనుక అలా ఉంటే అప్పుడే నిజమైన గాంధీ గారు కోరుకున్నటువంటి గ్రామ స్వరాజ్యం వచ్చినట్టు. మరి ఇప్పుడు ఇక్కడ నిలబడి చూస్తూ ఉన్నాను, అటు సైడ్ చూస్తేనేమో పాపం ఇబ్బంది. ఆ ఇళ్ళు చూస్తూ ఉంటే ఈ ఇళ్ళకి ఆ ఇళ్ళకి చాలా వ్యత్యాసం ఉన్నమాట. వాస్తవం నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఈ ప్రాంతంలో ఈ పార్లమెంటు ప్రాంతంలో ఏ పేదవాళ్ళు కూడా ఇళ్ళు అనేది చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది. ఈరోజు వాళ్ళంతటా వాళ్ళు కొనుక్కోలేరు, ఎందుకంటే వచ్చే ఆదాయం చాలీ చాలని జీతాలు కానీ రైతులతో రైతు కూలీలుగా ఉన్నవాళ్ళు కానీ రైతులుగా ఉన్న వాళ్ళకి కానీ ఈరోజు ఆదాయం లేనటువంటి పరిస్థితి. ఇల్లు కట్టుకోవడం చాలా కష్టం, మన జీవితం ఇలానే వెళ్ళిపోతుంది. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు కూడా కృతనిశ్చయంతో ఉన్నారు. మేము కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కానీ లేకపోతే సిఎస్ఆర్ ఫండ్స్ కానీ రాజ్యసభ ఫండ్స్ కానీ నా ఎంపీ ల్యాడ్స్ కానీ ఇవన్నీ కాకుండా ప్రతి గ్రామం నుంచి చాలామంది ఎన్ఆర్ఐలు వెళ్ళారు. వాళ్ళందరికీ కూడా ఇలాంటివన్నీ మేము ఫోటోలు తీసి మళ్ళీ తిరుగుతుంది. తిరిగి ఎక్కడెక్కడైతే ఇల్లు లేవో ఇవన్నిటిని కూడా కనెక్ట్ చేసి ఎవరో ఒకళ్ళు అడాప్ట్ చేసుకుని ఈ మార్గంలో ఏదో ఒక విధంగా సాధ్యమైనంత మందికి ఇల్లు కట్టించే మార్గం తప్పనిసరిగా తీసుకుంటామని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. అది నెంబర్ వన్. నెంబర్ టూ, ఈ రోడ్లు కూడా మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి ఎవరు వేయించారనేది. తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు 2014-19 మధ్య మాత్రమే ఈ సిమెంట్ రోడ్లు అన్ని సాధ్యమైనాయి. అంతకుముందు ఈ గ్రామాలు 40-50 సంవత్సరాలుగా ఉన్నా కూడా మీకు ఎప్పుడు ఇలాంటి సిమెంట్ రోడ్లు లేవు ఇంతకుముందు. ఇప్పుడు కొన్ని కొత్తగా ఉన్న కాలనీలు కానీ కొన్నిటికి వేయలేకపోయిన మాట వాస్తవం. ఇవి కూడా సెంట్రల్ ఒక్క ఇక్కడ 5 సంవత్సరాలు ఒక్క తట్టమట్టన్న వేసారా? ఎక్కడ వేయలా. ఎందుకంటే ఇవి ఓట్ల రాజకీయం, అవి వేస్తే వ్యక్తిగత ప్రయోజనాలు కాదు, ఓట్లు రావనే ఉద్దేశంతో నీళ్లు కానీ ఇవి కానీ పూర్తిగా వదిలేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే మేము వచ్చిన తర్వాత తప్పనిసరిగా మిగిలిపోయిన రోడ్లు, డ్రైనేజ్, తర్వాత వాటర్, ఈ మూడు. జల్ జీవన్ మిషన్ గురించి నాకు పూర్తిగా అవగాహన ఉంది బ్రదర్. సెంట్రల్ గవర్నమెంట్ 14,000 కోట్లు ఇచ్చింది, 8,000 కోట్లు కనుక స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింటే ఆ 20,000 కోట్లతోటి ఒక గుంటూరు కాదు రాష్ట్రం అంతా కూడా ప్రతి ఇంటికి కుళాయి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. అయితే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు 1,000-2,000 కోట్లు అది రాయలసీమ ప్రాంతంలో ఇచ్చి అక్కడ కొన్ని కుళాయిలకి కొన్ని ఏళ్ళకి నీళ్లు తీసుకొచ్చారు. కానీ ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నవాళ్ళు కూడా మనుషులు, మనం ఈ ఓట్లు వేసాము ఆయన గెలిపించామని మర్చిపోయి ఈ ప్రాంతాన్ని పూర్తిగా వదిలేశారు. అయితే అది కంపల్సరీగా అదొకటి ప్రతి ఇంటికి కుళాయి వాటర్ వచ్చే విధంగా మేము తప్పకుండా చేస్తాం. అవన్నీ కూడా ఇవి కాకుండా రైతులకు కావాల్సినవి ఏవైతే ఉన్నాయో గిట్టుబాటు ధరలు కానీ, అది నకిలీ విత్తనాలు లేకుండా చేయటం, నకిలీ ఎరువులు లేకుండా చేయటం, రైతులకి అవసరమైతే ఏ విధంగా మీరు పండించే పంటకి ఏ విధంగా కొత్త ప్రోడక్ట్స్ తయారు చేసే విధంగా కూడా మేము ఆలోచిస్తూ ఉన్నాము. నేనే కాదు ఇక్కడ ఎన్ఆర్ఐలుగా వెళ్ళిన వాళ్ళందరూ కూడా మేము చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాం. రైతులు ప్రతిసారి ఇబ్బంది పడటమే, అంటే వాళ్ళకి పండించిన టమాటాలు తీసుకెళ్ళి ఎక్కడో చాలా పారిపోస్తూ ఉంటారు, ఎందుకంటే గిట్టుబాటు ధరలు రాక నిరుత్సాహంతో. అలాంటి వాటన్నిటినీ ఏ విధమైన ప్రోడక్ట్స్ చేసి వాళ్ళకి ఆదాయం పెంచే విధంగా, పసుపు కానీ మిర్చి కానీ బై ప్రోడక్ట్స్ చేసే విధంగా అందులో చేయటంలో మేము పాత్ర తీసుకుంటాం. తీసుకొని మీ అందరికీ ఇంతకు ముందు చూడనటువంటి అభివృద్ధి చేసే విధంగా మేము ప్రయత్నిస్తామని తెలియజేసుకుంటూ ఈ అపూర్వ స్వాగతం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. అది కూడా ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు సర్వే చేసి దానికి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాళ్ళు వేశారు. రోజు జగన్మోహన్ రెడ్డి గారి మొహం చూడ్చుకోవాలంట, కంపల్సరీగా పీకేద్దాం, అవన్నీ కంపల్సరీగా పీకేద్దాం. ఒక 30 రోజులు ఓపిక పట్టండి, చాలా పీకాల్సినవి ఉన్నాయి. ఓకే, అదొకటే కాదు. ఓకే, బీజేపీ జనసేన మిత్రపక్షాల కూటమి తరపున గుంటూరు పార్లమెంట్ సీటుకు పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ గారికే ఓటు వేద్దాం, మన గుంటూరుని గెలిపించుకుందాం.